అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మలేషియా మాజీ ప్రధానమంత్రి మొహిద్దీన్ యాసిన్ అరెస్ట్ అయ్యారు ఈ మేరకు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు యాంటీ గ్రాఫ్ట్ ఏజెన్సీ తెలిపింది మొహిద్దీన్ మార్చి రెండు వేల ఇరవై నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు మలేషియా ప్రధానిగా కొనసాగారు పదవి నుంచి వైదొలిగిన అనంతరం నిరారోపణలు ఎదుర్కొంటున్న రెండో మాజీ ప్రధాని యాసిన్ కావడం గమనార్హం ఇంతకుముందు మరో మాజీ ప్రధాని నజీబ్ రజాక్ రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయనకు పన్నెండేళ్ల జైలు శిక్ష పడింది మొహిద్దీన్ యాసిన్ తన హయాంలో పలు ప్రభుత్వ ప్రాజెక్టులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై రెండు సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అన్వర్ ఇబ్రహీం గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న వాడిపై పునఃసంక్షకు ఆదేశాలు ఇచ్చారు మొహిద్దీన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు అన్వర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మొహిద్దీన్ ఆరోపించారు